కేసీఆర్ పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారన్నారు. ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. సంస్థాగత నిర్మాణం వల్లే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. కేసీఆర్ ఆయనకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదో తెలియదన్నారు. గుత్తా తలపండిన నాయకుడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంపీ ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణంపై గుత్తా సలహాలు తీసుకుంటామని తెలిపారు. పార్టీ నిర్మాణ లోపం, ఒక గ్రామ శాఖ కానీ, ఒక మండల శాఖ కానీ, ఒక జిల్లా శాఖ కానీ, అనుబంధ సంఘాలు కానీ ఏవి లేవు. పేరుకే కాగితాల మీద ఉంటాయి తప్ప కార్యరూపంలో మాత్రం ఏవి లేవు. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి అది ఏర్పడింది. సరే, జగదీశ్ రెడ్డి గారు ఆయన ఎట్లా వ్యవహరిస్తారు, నేను ఎంపీ అయినాడు, నేను రాజకీయాల్లోకి వచ్చినాడు, ఇది అంగిలా కూడా దొరుకోలేదు, ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతున్నట్టు. ఇటువంటి రోజులను పెట్టుకొని మనం ఎన్నికలు ఏమని దిగుతాం? కేసీఆర్ గారు కూడా వ్యక్తి మంచోడు, కానీ ఆయన చుట్టూనటువంటి వాళ్ళు ఆయన కలవని, నేనే ఎన్నికల ముందు 6 మాసాలు నాకు ఇంటర్వ్యూ లేదు. నా పరిస్థితి అట్లుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? తెలంగాణ శాసనమండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేసినారని చెప్పి మీరు అంటున్నారు. మరి సరే, వారు ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం. కేసీఆర్ గారి గురించి వారు ఏదో అన్నారని అంటున్నారు. మరి ఆ విషయానికి సంబంధించి నేను వారితో కూడా నేను మాట్లాడలేదు. మరి వారు ఎట్లా, వారు ఏ ఉద్దేశంతో అన్నారో ఎట్లా అన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వం మారింది, మా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇటువంటి సందర్భంలో మరి వారు ఏదైతే పార్టీ నిర్మాణం పైన కామెంట్స్ చేసినారంటున్నారో, తప్పకుండా మరి కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా వచ్చినాయి కాబట్టి కొంత సమయం ఇవ్వలేకపోయినాము, కానీ పార్టీ ఎన్నికల తర్వాత నిర్మాణం గురించి వారు మాట్లాడినారు. తప్పకుండా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, మరి దాంట్లో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ గారు భావించినట్టున్నారు. ఇది చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సమయానికి సంబంధించి మరి మీరు అడిగిన విషయం కేసీఆర్ గారు చేరిందా లేదా, మరి ఎందువల్ల సమయం దొరకలేకపోయిందనే విషయం మాట్లాడతాం వారితో. పెద్దగా దీనికి అంత పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉందని అనుకోవడం లేదు.